హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త యాప్ గురించి తెలుసుకుందాము. ఫోన్లో మనం చాలా మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అయినా అయ్యైనా మనం ఫేస్బుక్, ఇలా చాలా యాప్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. దానివల్ల మనం కొన్ని యాప్స్ వాడతాం, కొన్ని యాప్స్ వాడడం. అవి అలానే ఉంటే మన స్టోరేజ్ ఫుల్ అవుతుంటుంది. అట్లా మనకి ఫుల్ అవ్వకుండా ఉండాలంటే మీకు ఒక యాప్ చెప్తాను. మీరు ఈ యాప్లోంచి మీరు బ్యాకప్ చేసుకోవచ్చు, అంటే యాప్స్ని బ్యాకప్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే మీకు యాప్ బ్యాకప్ అయిన యాప్ దాని మీరు అప్పుడు ఎంత యూజ్ చేసి అవి ఉండవు ఫ్రెండ్స్, అవన్నీ పోతాయి. మీకు మళ్ళీ ఇప్పుడు మీరు ఫేస్బుక్ బ్యాకప్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని మీరు లాగిన్ చేసుకోవాలి. అట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకసారి యాప్ ఓపెన్ చేసి దాని గురించి మొత్తం క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా చేయాలనేది. మీరు దీని ఇంటర్నల్ మెమరీని సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఎస్డీ కార్డ్, అంటే దేంట్లో మూవ్ అవ్వాలి బ్యాకప్, దేంట్లో అవ్వాలని. అట్లా తర్వాత మళ్ళీ మీ సెల్లోంచి యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేయాలి. మీకు బ్యాకప్ అయి ఉంటుంది, మళ్ళీ దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాప్ పేరు యాప్ బ్యాకప్. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు హలో అడుగుతుంది, హలో ఇచ్చేసేయండి. మీకు ఇట్లా లోడ్ అవుతుంది. ఇప్పుడు షేర్ ఇట్ ఉంది చూడండి, దీన్ని మీకు క్లిక్ చేసుకొని మీరు బ్యాకప్ నొక్కాలి. బ్యాకప్ అయినా కాకపోతే గూగుల్ బ్యాకప్ కూడా చేసుకోవచ్చు, మీకు ఏది కావాలి. ఇది చేసుకుంటే మన ఇంటర్నల్ మెమరీ అయినా, ఇప్పుడు మనం బ్యాకప్ మీద క్లిక్ చేస్తే ఇంటర్నల్ మెమరీ అయినా మన సెల్ ఫోన్ ఎస్డీ కార్డు అయినా మూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా ఎస్డీ కార్డ్ కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఎస్డీ కార్డులో మూవ్ చేసుకోవచ్చు, ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. దీంట్లో మూవ్ చేసుకోవాలనుకోండి ఫ్రెండ్స్, మన ఇంటర్నల్ మెమరీ, దీని మీద క్లిక్ చేయాలి మీరు. ఇప్పుడు ఇంటర్నల్ మెమరీలో మూవ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కావాలంటే మనం ఇట్లా సెటప్ చేసుకుంటుంది. ఫస్ట్ మీకు ఓపెన్ చేసినామంటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం. ఇప్పుడు మీరు దీని ఐడి నొక్కేసి ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి ఎస్డీ కార్డ్. మళ్ళీ దీన్ని షో నొక్కి మీరు ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా సెటప్ అయిపోతుంది. కావాలంటే మీకు నైట్ మోడ్ కూడా ఉంటుంది. ఇట్లా కావాలంటే ఈ ఆప్షన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షేర్ ఇట్ని బ్యాకప్ నొందాం. ఇప్పుడు షేర్ ఇట్ బ్యాకప్ నొక్కాం ఫ్రెండ్స్. ఇప్పుడు షేర్ ఇట్ బ్యాకప్ అవుతుంది. చూసారా మీకు కనబడుతుంది 80, 90, 100 బ్యాకప్ అయిపోయింది. మీరు ఈ బటన్ మీద క్లిక్ చేసి బ్యాక్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు చూస్తే అక్కడ నాకు షేర్ ఇట్ కనబడుతుంది చూడండి. దీన్ని మళ్ళీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను అన్ఇన్స్టాల్ చేసేసాను. మీకు ఇక్కడ ఉంటుంది, మీరు దాన్ని బ్యాకప్ చేసుకున్నా మీకు ఉంటుంది. బ్యాకప్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిలీట్ అవ్వదు ఫ్రెండ్స్. మీకు బ్యాకప్ చేసుకుంటే మనకి యాప్ అట్లా ఉంటుంది. మీరు తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు షేర్ ఇట్ కావాలనుకోండి. ఇప్పుడు మీరు పోయి, సారీ నేను ఎస్డీ కార్డులో మూవ్ చేసినా, ఇప్పుడు ఇది దిస్ వన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాప్ ఉంటుంది. ఇప్పుడు నేను అన్ఇన్స్టాల్ చేసేసిన. ఇప్పుడు కారణం మళ్ళీ మీరు దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా మీకు పాత డేటాతో ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వదు ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పాను, అలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అంతే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి దాన్ని మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అంతే, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ఆన్ చేసుకుంటే మీకు నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.